हाय एवरीवन अरुणा किचन एंड टिप चैनल की स्वागत ने चूपो रेसीपी बिस्केट्स बिस्केट्स मनम चाला ईजी तैयार चेसुकोवच्चु गोधुम पिंडी शनग पिंडी उंटे चालू मन की बिस्केट्स ईजी तैयार बिस्केट चाला क्रिस्पी चाला स्मूथ उंटाई मन नोट लो पेट्टुकुंटे वेन्नला करिगिपोतायि अन्नमाट अंत टेस्टी उंटाई इप्पुडु प्रोसेस चूसेद्दामु इला मेजरमेंट्स कोसम ओक कप्पु तीसुकोवालंडि मनं अन्नी कूडा ई कप्पु तोने मेजरमेंट चेसुकोवाली इप्पुडु ओक मिक्सिंग बाउल तीसुकोनी अंदुलो ओक कप्पु सुगर पौडर मनं पंचदारनी मिक्सीलो वेसुकोनि इला पौडर ला चेसुकुन्न सुगर पौडर ओक कप्पु वेसुकोवाली मल्ली सेम अदे कप्पु तो ओक कप्पु नेय्यि वेसुकोवाली ఈ నెయ్యి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి అంటే మరీ గట్టిగా ఉండకూడదు అలాగనే మనకి వాటర్ లాగా పరీ పల్చగా కూడా ఉండకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెయ్యి అయితే ఉండాలి ఈ నెయ్యిని కూడా ఈ షుగర్ పౌడర్ లో వేసేసుకుని ఒక విస్కర్ కాని లేదంటే ఒక స్పూన్ సహాయంతో గాని దీనంతా కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి మీ దగ్గర విస్కర్ లేకపోతే ఒక స్పూన్ తీసుకుని స్పూన్ తో బాగా ఇలా బీట్ చేస్తే సరిపోతుంది ఇదంతా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా ఇది మనం బాగా బీట్ చేసుకొని మనం ఇందాక ఏ కప్పుతో అయితే నెయ్యి పంచదార పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి సేమ్ మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు శనగ పిండి కూడా వేసుకోవాలి అలాగే ఒక చిటికెడు salt కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ బొంబాయి రవ్వ అంటే ఉప్మా నూక కూడా యాడ్ చేసుకోవాలి ఇదంతా కూడా మనం బాగా కలుపుకోవాలి ఈ లాక్ డౌన్ టైం లో పిల్లలకి ఇలా బిస్కెట్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్తీ కూడా మీరు ఇంకెప్పుడు కూడా మీ పిల్లలు ఇలాగే బిస్కెట్స్ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయి ఈ బిస్కెట్స్ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా చేతికి అంటుకున్నట్టుగా కొంచెం మరీ పల్చగా ఉంటే మాత్రం మళ్ళీ మనము గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు అలాగే మీరు అంత శనగ పిండి వాడకపోతే కప్పున్నర గోధుమ పిండి వేసుకొని ఒక హాఫ్ కప్ శనగ పిండి అయితే వేసుకోవాలి శనగ పిండి వేసుకోవడం వల్ల బిస్కెట్ టేస్ట్ అన్నది బాగుంటుంది చూడండి ఒకవేళ మీకు పిండి మరీ పల్చగా అనిపిస్తే ఇలా మధ్యలో కొంచెం గోధుమ పిండి కూడా యాడ్ చేసుకొని మనం ఈ పిండి మొత్తంతా కూడా కలుపుకోవాలి నేను మళ్ళీ కొంచెం గోధుమ పిండి అయితే యాడ్ చేశాను అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా లేదంటే బేకింగ్ సోడా అయినా సరే మీరు వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవచ్చు ఇదంతా మనం మరీ చపాతీ పిండి కలిపినట్టుగా మరీ గట్టిగా కాకుండా కొంచెం స్మూత్ గా కలుపుకోవాలి చూడండి ఇదంతా ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక వెడల్పుగా ఉన్న ఒక పెద్ద బాండి పెట్టుకోవాలి ఇవి మనం బిస్కెట్స్ కుక్ చేసుకోవడానికి దీన్ని ముందు ఈ గిన్నెని పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఆ గిన్నెలో నేను చూపిస్తున్నట్టు ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి మీ దగ్గర ఇలాంటి స్టాండ్ లేదు అంటే ఒక గిన్నె అయినా సరే పెట్టుకోవచ్చు లేదంటే మీ దగ్గర ఓవెన్ ఉంటే ఈ బిస్కెట్స్ ని ఓవెన్ లో అయినా సరే కుక్ చేసుకోవచ్చు అలాగే దీని లోపల మనం ఇసుక గాని అలాగే salt గాని ఏమీ వేయక్కర్లేదు ఏమీ వేయక్కర్లేకుండానే దీనిని మన స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని పైన మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఈ గిన్నెని ఫ్రీ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ గాని లేదా సిల్వర్ ప్లేట్ గాని తీసుకొని ఆ ప్లేట్ కి ఇలాగా నెయ్యి అప్లై చేసుకోవాలి ఏ ప్లేట్ తీసుకున్నా పర్వాలేదు ఒక రెండు మూడు ప్లేట్స్ కైతే ఇలా నెయ్యి రాసి పెట్టుకుంటే ఒక ప్లేట్ కుక్ అయిన తర్వాత ఆ ప్లేట్ తీసేసుకొని మళ్ళీ ఇంకో ప్లేట్ మీద మనం బిస్కెట్ తయారు చేసి పెట్టుకొని ఆ ప్లేట్ కూడా పెట్టుకొని మనం కుక్ చేసుకోవడానికి బాగుంటుంది చూడండి పిండంతా కూడా బాగా నానున్నది ఇప్పుడు ఈ పిండిని మనం చిన్న చిన్న ఉండల కింద చేసుకోవాలి అన్ని కూడా ఈక్వల్ గా ఒకే సైజ్ ఉండలు చేసుకుంటే మనకి బిస్కెట్స్ అన్ని ఒకే సైజ్ లో వస్తాయి ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా మనం చేసుకొని ఉంచుకున్న ఉండని రెండు చేతుల సహాయంతో ఇలాగా రౌండ్ గా చేసుకొని ఇలా మధ్యలో కొంచెం ఇలా ఒత్తితే మనకి బిస్కెట్ షేప్ అన్నది వస్తుంది ఇప్పుడు మనం ప్లేట్ కి నెయ్యి రాసి ఉంచిన ప్లేట్ లో ఈ బిస్కెట్స్ ని పెట్టుకొని ఇలా మధ్యలో కొంచెం మనము నొక్కి ఉంచుకోవాలి బిస్కెట్స్ అలాగే బిస్కెట్స్ బిస్కెట్ కి మధ్యలో కూడా గ్యాప్ ఎక్కువ ఉంచుకోవాలి
లేదంటే బిస్కెట్స్ కుక్ అయిన తర్వాత కొంచెం ఉబ్బుతాయి కాబట్టి బిస్కెట్స్ అంటుకుపోతాయి కొంచెం గ్యాప్ ఉంచుకునే పెట్టుకొని కొంచెం జీడిపప్పు అలాగే పిస్తా పప్పుని సన్నగా కట్ చేసుకొని బిస్కెట్స్ మధ్యలో పెట్టుకోవాలి అలాగే ప్రీ హీట్ అయిన ఈ గిన్నెలో ఇప్పుడు మనము ప్లేట్ లో పెట్టుకున్న ఈ బిస్కెట్స్ ని ప్లేట్ తో సహా అందులో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఒక 30 నిమిషస్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకుంటే ఇలా నేను మధ్యలో చెక్ చేస్తున్నాను చూడండి ఇలా ఇలా చూసుకోవాలి అలా మన బిస్కెట్స్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు బిస్కెట్ కుక్ అయిపోయినట్టన్నమాట మనకి స్టవ్ మీద ఉండగా బిస్కెట్ అయితే కొంచెం మెత్తగానే ఉంటుంది స్టవ్ నుంచి తీసిన తర్వాత చల్లారాక కొంచెం గట్టి పడుతుంది మీరు ఒక 20 టు 30 నిమిషస్ కుక్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి కానీ బిస్కెట్స్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా ఎందుకంటే మనం ఇంట్లోనే తయారు చేసి పెడుతున్నాం కాబట్టి చాలా హెల్తీ బిస్కెట్స్ చాలా ఈజీగా తయారైపోతాయి ఇలా ప్లేట్ తీసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం ఇలా ఒక చాక్ తో కాని లేదంటే స్పూన్ తో కాని బిస్కెట్స్ తీసుకొని ప్లేట్ లో పెట్టుకో సర్వ్ చేసుకోవడమే ఈ బిస్కెట్స్ కుక్ అయిన తర్వాత మనకి ప్లేట్ నుంచి చాలా ఈజీగా అయితే వచ్చేస్తాయి ప్లేట్ కి అయితే ఏం అంటుకుపోయి ఉండవండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇంకా ఎవరైనా మన ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోలు మరెన్నో పెట్టడానికి నాకు మోటివేషన్ కింద ఉంటుంది అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే నా వీడియో చివరి వరకు వాచ్ చేయండి చివరిలో ఒక బ్యూటీ టిప్ అయితే నేను చేసి చూపిస్తాను ఆ టిప్ కూడా మీ అందరికీ యూజ్ అవుతుంది చూసారా మనకి ప్లేట్ నుంచి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఈ బిస్కెట్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈ ప్లేట్ కాకుండా నేను వేరే ప్లేట్ పెట్టి కూడా కుక్ చేస్తున్నాను అలా మీరు రెండు మూడు ప్లేట్లలో బిస్కెట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్ తర్వాత ఇంకో ప్లేట్ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు అంతేనండి చాలా టేస్టీగా గోధుమ పిండి శనగపిండితో ఇలా బిస్కెట్ తయారు చేసుకుని డెఫినెట్ గా మీ పిల్లలకి ట్రై చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీరు నెయ్యి ప్లేస్ లో వెన్న వాడకూడదండి నెయ్యి తీసుకోవాలి ఈ బిస్కెట్స్ కి అయితే మాత్రం మీరు అన్ని కూడా నేను చెప్పిన కొలతలతో తయారు చేశారంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ బిస్కెట్స్ మీ అందరికీ కూడా బాగా నచ్చుతాయి డెఫినెట్ గా అందరూ ట్రై చేయండి అలాగే ఈ రోజు నేను బ్యూటీ టిప్ చెప్తున్నాను మనకి కమలాపండు తొక్కలు ఉంటాయి కదా ఆ తొక్కల్ని పడేయకుండా ఎండలో పెట్టుకుని బాగా ఎండబెట్టుకుని ఒక మిక్సీ జార్ లో వేసుకుని బాగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్న ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ ని ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్ లో ఒక స్పూన్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ లో ఒక స్పూన్ ఈ ఆరెంజ్ పీల్ పౌడర్ వేసుకోవాలి అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేసుకుని ఇదంతా మనము బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ పౌడర్ ని మనం వారానికి ఒక్కసారి ఫేస్ కి అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఫేస్ వాష్ చేసుకున్నాము అంటే మన మొహం మీద ఉన్న మచ్చలు అలాగే మన మొహం మీద ఉన్న ట్యాన్ అంతా కూడా పోయి మన ఫేస్ అన్నది చాలా గ్లోగా వస్తుందండి ఈ టిప్ మీరు అందరూ కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్